ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో బుధవారం ఫిజియోథెరపీ సెంటర్ని ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ డీఐజీ బి రాజకుమారి, ఆరో బెటాలియన్ కమాండెంట్ కేఎస్ఎస్ఎస్వి సుబ్బారెడ్డి, అడిషనల్ కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు దేవానంద్ హనుమంత్ మల్లికార్జునరావు, డీఎస్పీ మురళీకృష్ణ, ఆరో బెటాలియన్ అధికారులు, సిబ్బంది, బెటాలియన్ యూనిట్ డాక్టర్ ఎం బాంధవి పాల్గొన్నారు. ఈ ఫిజియోథెరపీ సెంటర్లో మన రాష్ట్రం నుంచి అన్ని ఏపీఎస్పీ బెటాలియన్లకు సంబంధించి ఒక్కో బెటాలియన్ నుంచి ఎంపిక చేసిన ముగ్గురికి ఎయిమ్స్ నుంచి ఫిజియోథెరపిస్టులు వచ్చి 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. మీ జాబ్ మీద, మీ హెల్త్ మీద, మొత్తం మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రి, మీ పిల్లలు, భార్యాళ్ళు కన్వీనియన్స్ చూసుకుంటారు. ఇప్పుడు ఆ పాత సిస్టమ్ లేదు. మీరు ఏదైనా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ఎస్ఐ, ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు, బట్ మీ పిల్లల్ని మంచిగా ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళు కూడా అమెరికా వెళ్తారు, యుఎస్ వెళ్తారు, వేరే ఏదైనా మంచి ఎడ్యుకేషన్ చేసుకొని జాబ్ తీసుకుంటారు. సో దానికి ఐపీఎస్ ఆఫీసర్కి, కానిస్టేబుల్కి ఏమి తేడా లేదు. ఓన్లీ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ వాళ్ళకి మంచిగా ఇప్పించాలంటే మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, లేకపోతే కష్టం. సో ఈ ఫిజియోథెరపీ సెంటర్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నాము. మీ కమాండెంట్ గారు అంత ఇంట్రెస్ట్ తీసుకుని ఫస్ట్ ఇక్కడే మన ఏడు బటాలియన్లో, మనం కూడా ట్రై చేస్తున్నాము ఏ విధంగా మ్యాక్సిమం టైం అంటే డ్యూటీలో అందరూ వెళ్ళాలా, చిన్న బటాలియన్ హెడ్ క్వార్టర్లో మీ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేయగలుగుతారు కొంచెం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె ఇక్బాల్ అహ్మద్ ఖాన్ను మంగళగిరి అంజుమన్ కమిటీ అధ్యక్షుడు షేక్ అక్రమ్, కార్యదర్శి మహబూబ్ జానీ ఈరోజు మర్యాదపూర్వకంగా మంగళగిరిలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో కలిశారు. మైనారిటీలకు కమిషన్ ద్వారా సంతృప్తికరమైన సేవలు అందుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి అంజుమన్ అధ్యక్షునిగా ఎన్నికైన అక్రమ్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె ఇక్బాల్ అహ్మద్ ఖాన్ దుస్సెలవుతో సత్కరించారు. అంజుమన్ సంస్థ ద్వారా ముస్లింలకు విస్తృత సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ సభ్యులు సయ్యద్ హిదాయతుల్లా, షేక్ సైఫుల్గా, జితేందర్ జీత్ సింగ్ పాల్గొన్నారు. మంగళగిరి మిద్ది సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 108ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జీవో 108 కాపీలను దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 108ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుందన్నారు. వైద్య విద్యను పూర్తిగా వ్యాపారం చేయదలుచుకుని ఈ జీవోను తెచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మున్నా, రవితేజ, అఖిల్, లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న గంగానమ్మ గుడి పునర్నిర్మాణ మహోత్సవం బుధవారం గంగానమ్మ పోతురాజు మహాలక్ష్మి గ్రామదేవతల సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంటీఎంసీ నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి, మేక అంజిరెడ్డి, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, దానబోయిన సుందర్రావు యాదవ్, జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి పాల్గొన్నారు. భక్తులు అతి సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గంగానమ్మ పోతురాజు మహాలక్ష్మి గ్రామదేవతల సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి గండాలయపేటలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ చేశారు. అలాగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా స్థానిక ఇందిరానగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష హాజరయ్యారు. కార్యక్రమంలో ఏసీడిపిఓ కె సరిత, సూపర్వైజర్లు వేణుకుమారి, రత్నకుమారి, హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సర్వసభ్య సమావేశం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ఛాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా 13 జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలను, అదనపు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కమిటీ సభ్యులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సంచాలకులు ఎంఆర్ ప్రసన్నకుమార్, ఉప సంచాలకులు షేక్ పీర్ అహ్మద్, సి శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంగళగిరి ఆటో నగర్లోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం వద్ద ముగ్గురికి స్వయం ఉపాధికి ఉపయోగించే ప్లాట్ఫామ్ రిక్షాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. మంగళగిరి పార్క్ రోడ్డుకు చెందిన పాత సామాన్లు సేకరించే కర్లగుంట విజయబాబు, కాజకు చెందిన ఫర్నిచర్ షాపుకు సంబంధించి బాడుగకు వెళ్లే రాము నాయక్, సిమెంట్ కట్టలు ఐరన్ బాడుగకు వెళ్లే చిట్టిపూతుల సాంబయ్యలకు ప్లాట్ఫామ్ రిక్షాలను అందజేశారు. తమకు జీవనాధారమైన ప్లాట్ఫామ్ రిక్షాలను ఇప్పించాల్సిందిగా ముగ్గురు శ్రామికులు వైసీపీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్థిక సహాయంతో ఈరోజు ముగ్గురికి ప్లాట్ఫామ్ రిక్షాలను వైసీపీ నాయకులు అందజేశారు. గత 7 ఏళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన పాత మంగళగిరికి చెందిన జంజన వెంకటనారాయణ భార్య వీరాంజమ్మకు, అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితమైన టిట్కో కాలనీకి చెందిన గుంటుక గోవిందరావు కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్కే ఆర్థిక సహాయంతో 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను స్థానిక వైసీపీ నాయకులు అందజేశారు. మంగళగిరి భగత్ సింగ్ నగర్కు చెందిన కోపూరి ప్రసాద్ అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందారు. వీరి కుటుంబం ఆర్థిక బాధల్లో ఉందన్న విషయం తెలిసి ఎమ్మెల్యే ఆర్కే ప్రసాద్ అంత్యక్రియల ఖర్చులకు గాను స్థానిక వైసీపీ నాయకుల ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అద్దెబండిపై వ్యాపారం చేసుకుని జీవనం సాగించే మంగళగిరి 28వ వార్డుకు చెందిన పటాన్ జానీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్థిక సహాయంతో తోపుడు బండిని స్థానిక టీడీపీ నాయకులు అందజేశారు. తన వ్యాపారానికి సొంతగా బండి అందజేయాలని లోకేష్కి అర్జీ రూపంలో పటాన్ జానీ విన్నవించుకున్నారు. ఈ మేరకు స్పందించిన లోకేష్ పటాన్ జానీకి తోపుడు బండి అందించే ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు దమ్మల రాజు, తోట పార్థసారథి, గుత్తుకొండ ధనంజయరావు, గోవాడ దుర్గారావు, షేక్ రియాజ్, గుడ్విల్ ఇబ్రహీం, దిడ్ల సత్యానందం తదితర నాయకులు అందజేశారు. మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ డాక్టర్ ఎంఎస్ఎస్ విగ్రహాల వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద ప్రజలకు 419వ రోజు భోజనం అందజేశారు. ఈరోజు ఆదూరు రాధాకృష్ణమనాయుడు సహకారంతో అన్న క్యాంటీన్లో పేదలు భోజనం చేశారు. అలాగే తాడేపల్లి నొలకపేట సెంటర్లో లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద ప్రజలకు 346వ రోజు భోజనం అందజేశారు. చీరాలకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీ బాలానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సజ్జా వెంకటేశ్వరరావు సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్ నందు భోజనం అందజేశారు.